గూగుల్ పిక్సెల్ 6a ఈ మొబైల్ వచ్చేసరికి మనకి బిగ్ బిలియన్ డేస్లో అరౌండ్ 23-22 విత్ ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ బ్యాంక్ ఆఫర్తో కలిపితే మనకి అరౌండ్ 18,000 రూపీస్కి వచ్చేస్తుంది. అసలు ఆ ప్రైస్కి ఈ మొబైల్ వర్తేనా? 2023లో ఈ మొబైల్ని తీసుకోవచ్చా? దీంట్లో ఇష్యూస్ ఉన్నాయా? ఈ మొబైల్ ఎవరికి సూట్ అవుతుంది? వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాణప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ మొబైల్ కి సంబంధించిన రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ దీనికి సంబంధించిన ప్రోస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. దీని డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లే. మనం రెగ్యులర్ టాస్క్ చేసుకోవడానికి కానీ లేదా వీడియోస్ చూసినప్పుడు కానీ మన డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ కూడా దీంట్లో వచ్చేసరికి మన స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉందని చెప్పను, పర్లేదు, బాగానే ఉంటుంది సౌండ్ కూడా. అండ్ ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ విషయంలోకి వెళ్ళిపోతే మనకి బ్యాక్ వచ్చేసరికి పాలికార్బోనేట్ బాడీ ఉంటుంది. అండ్ సరౌండింగ్ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు. పాలికార్బోనేట్ బాడీ వస్తే అయినా సరే మనకి కాస్త ప్రీమియం ఫీల్ ఉంటుంది, కానీ అది కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన బ్యాక్ కేసెస్ అవి యూజ్ చేస్తుంటాం కదా, సో ఆ టైంలో మనకి మొబైల్ హీట్ జనరేట్ అయినప్పుడు మనకి పాలికార్బోనేట్ బాడీ మీద మనకి వైట్ చిన్న చిన్న డాట్స్ కింద అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరైతే స్కిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు మొబైల్కి. అండ్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంలోకి వెళ్ళిపోతే మనం రెగ్యులర్ టాస్క్ చేసుకోవడానికి మొబైల్ అయితే బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే హెవీ టాస్క్ చేస్తారో ఖచ్చితంగా మొబైల్ హీట్ అయితే అవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి మనకి టెన్సర్ ప్రాసెసర్ అయితే ఉంది. సామ్సంగ్ వాళ్ళు తయారు చేసిన టెన్సర్ ప్రాసెసర్. మనకి ఎప్పుడైతే హెవీ టాస్క్ చేస్తామో ఖచ్చితంగా మనకు మొబైల్ అనేది హీట్ అవడం స్టార్ట్ అవుతుంది. మొబైల్ హీట్ అవడం స్టార్ట్ అయిందంటే మనకు నార్మల్ హీట్ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం రాదు. బాగా హెవీగా హీట్ అయినప్పుడు మనకు మొబైల్ వచ్చేసరికి ల్యాగ్ అంటే ఒక టైప్ ఆఫ్ మనం చాట్ చేస్తున్నప్పుడు మనం లెటర్ టైప్ చేస్తుంటే కొద్దిగా హార్డ్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ చేస్తున్నారు, నార్మల్గా టైప్ చేస్తుంటే నార్మల్గా టైప్ అయిపోతూ ఉంటుంది కదా. అదే బాగా హెవీగా హీట్ అయిన టైంలో మీరు చాట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి నొక్కుతున్నారు అనుకోండి, నార్మల్ టైంలో ఏబిసిడి నొక్కడం టైప్ అయిపోతుంది. అదే కొద్దిగా హెవీగా హీట్ అయిన టైంలో ఏబిసిడి అని సింగిల్ సింగిల్గా మనం నొక్కుంటే వెళ్ళాలి. ఫాస్ట్గా టైప్ చేస్తే అది మనకు కాస్త ల్యాగ్ అయితే అవుతుంది. అది కూడా బాగా హెవీగా హీట్ అయిన టైంలోనే. మీరు కాస్త హెవీ పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ తీసుకుందాం అనుకుంటే వెంటనే మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. హెవీ పర్ఫార్మెన్స్కి అయితే సూట్ అవుతుంది ఈ మొబైల్. అండ్ ఇక దీని యూజర్ ఇంటర్ఫేస్ విషయంలోకి వెళ్ళిపోతే దీని వచ్చేసరికి మొత్తం స్టాక్ అండ్రాయిడ్ ఉంటుంది. చాలా బటర్ స్మూత్గా ఉంటుంది. మనకి యూఏ కూడా యూజ్ చేస్తున్నప్పుడు, రెగ్యులర్ టాస్క్లు యూజ్ చేసినప్పుడు చాలా బటర్ స్మూత్గా అయితే ఉంటుంది. మనకి ఎటువంటి ల్యాగ్ అవడం కానీ, బాగా హెవీగా హీట్ అయినప్పుడు తప్ప నార్మల్ టైంలో అయితే బాగానే ఉంటుంది మొబైల్. మనకి ల్యాగ్ అవడం కానీ అయితే ఏముండదు. నేను ఈ మొబైల్ని కొన్ని 1 ఇయర్ పైనే ఉంది. మొబైల్ కొన్నప్పటి కాడి నుంచి నాకు హ్యాంగ్ అవడం కానీ హీట్ అవడం తప్ప వేరే అదర్ ఇష్యూస్ రావడం కానీ అటువంటి ఏం లేదు. హీట్ అయినప్పుడు మాత్రమే మొబైల్ అనేది లైట్గా ల్యాగ్ అవుతుంది. రిమైనింగ్ టైంలో అయితే మొబైల్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు రెగ్యులర్ టాస్క్లు చేసుకోవడానికి. అండ్ ఇక దీని బ్యాటరీ బ్యాకప్ విషయంలోకి వచ్చేస్తే దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి నాకు అరౌండ్ 8 అవర్స్ లేదా 9 అవర్స్ 10 అవర్స్ వరకు అయితే వస్తుంది. మనం నార్మల్ టాస్క్లు చూస్తున్నప్పుడు బాగా హెవీ టాస్క్ చేస్తే మనకి అరౌండ్ 6 అవర్స్ లేదా 7 అవర్స్ వరకు అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. అండ్ నెక్స్ట్ దీని కెమెరా. దీని కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకి డే లైట్లో అండ్ లో లైట్లో ఫొటోస్కి అయితే బాగానే ఉంటుంది. వీడియోస్కి వచ్చేసరికి మనకి డే లైట్లో బాగానే ఉంటుంది, కానీ లో లైట్లో వచ్చేసరికి మనకి వీడియోలో నాయిస్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ కెమెరా పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. మనకి ఫస్ట్తో కంపేర్ చేసి చూసుకుంటే రీసెంట్గా అప్డేట్స్ తర్వాత కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఇక మనం దీని నెట్వర్క్ విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి ఈసిమ్ సపోర్ట్ ఉంది. అండ్ మనం ఫిజికల్గా సిమ్ కార్డ్ కూడా చేసుకోవచ్చు. మనం ఈసిమ్తో పాటు ఫిజికల్ సిమ్ కార్డ్ కూడా యూజ్ చేసుకుని డ్యూయల్ సిమ్ కింద ఈ మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పటివరకు ఈ మొబైల్ ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ రాలేదు. 5G సపోర్ట్ ఉంది, ఎటువంటి ఇష్యూ అయితే ఏం లేదు నెట్వర్క్లో. నేను కాలేజ్ స్టూడెంట్ని లేదా రెగ్యులర్ టాస్కుల కోసం ఒక మంచి మొబైల్ తీసుకుందాం చూసినట్టయితే ఒక 20,000 రూపీస్ లోపు హెవీ టాస్క్లు ఏం చేయకుండా జస్ట్ నార్మల్ యూసెస్ కోసం లైక్ ఫోన్ కాల్స్ కానీ, రెగ్యులర్గా వాట్సాప్ కానీ, యూట్యూబ్ చూసుకోవడం కానీ, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి రెగ్యులర్ టాస్కుల కోసం ఒక మొబైల్ తీసుకుందాం చూసినట్లయితే మొబైల్ని అయితే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. లేదు నేను హెవీ టాస్క్ చేస్తా, బాగా హెవీ పర్ఫార్మెన్స్ చేస్తాను, ఎక్కువగా బాగా వివచంగా మొబైల్ యూజ్ చేస్తానంటే ఈ మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. ఈ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్తున్న పాయింట్స్ ఒకటి, నేను రెగ్యులర్ టాస్క్ కోసం మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, నాకు డిస్ప్లే బాగుండాలి, స్పీకర్స్ బాగా హెవీ లోడ్ అవసరం లేదు, నార్మల్గా ఉన్నా పర్లేదు, నాకు స్టీరియో స్పీకర్స్ ఉండాలి. అండ్ మీకు మొబైల్ వచ్చేసరికి మెయిన్ లైట్ వెయిట్గా ఉండాలి. మొబైల్ చేతితో పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి. అండ్ మీరు క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉండాలి. అండ్ నేను ఎక్కువగా ఫొటోస్ తీస్తాను, రెగ్యులర్ యూసెస్ కోసమే మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. లేదు నేను బాగా హెవీగా యూజ్ చేస్తాను, బాగా మల్టీ టాస్కింగ్ చేస్తుంటా, బాగా హెవీ కాల్స్ మాట్లాడతా, గేమ్స్ ఆడతాను అవన్నీ అనుకుంటే మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. మొబైల్ వచ్చేసరికి మీ హెవీ టాస్క్ చేస్తే బాగా హీట్ అవుతుంది. హీట్ అయితే మీకు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అయితే అంతేం ఉండదు. సో మీకు ఈ మొబైల్ 22,000 రూపీస్ లోపు వస్తే రెగ్యులర్ టాస్క్ కోసం తీసుకుందాం అనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. 25 వచ్చిన సరే ఈ మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. మీకు అదర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 22,000 రూపీస్ లోపు వస్తే మొబైల్ని అయితే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది రెగ్యులర్ టాస్కుల కోసం. ఈ విడగానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.